ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప ది రోల్. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో 300 కోట్ల బడ్జెట్తో పుష్ప ది రోల్ మూవీ భారీ కాన్వాస్పై తెరకెక్కుతోంది. ఈ సినిమాని 15 ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పుష్పకి మించి ఈ మూవీ ఉండాలనే ఉద్దేశంతో సుకుమార్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ని పవర్ఫుల్గా డిజైన్ చేశారంట. పుష్ప ది రూల్ మూవీలో ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ పుష్ప ది రూల్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఇంకా అద్భుతమైన సాంగ్స్ని సిద్ధం చేసి ఇచ్చారంట. ఇక పుష్ప 2 టీజర్ కోసం కూడా ఐకాన్ స్టార్ అభిమానులు ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. మూవీ రిలీజ్కి ఇంకా సమయం ఉండటంతో కొత్త అప్డేట్ ఏదైనా ఇవ్వాలని అడుగుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ పుష్ప ది రూల్ టీజర్ ఎప్పుడని అడుగుతున్నారు. దీనికి మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ అప్డేట్ ఇచ్చారు. 8 బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఉత్సాహానికి హద్దులు లేవు. సోషల్ మీడియాలో ఈ అప్డేట్ని విస్తృతంగా ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయితే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మూవీ టీజర్ని బట్టి బిజినెస్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. టీజర్కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బయర్స్ నిర్మాతలు చెప్పిన ధరలు ఇవ్వడానికి ముందుకొస్తారు. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు కూడా హక్కుల కోసం పోటీ పడతాయి. అసలే బన్నీ ఈ సినిమాతో 1000 కోట్ల మార్కెట్ని టచ్ చేయాలని అనుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను సిద్ధం చేస్తున్నారు. మరి సుకుమార్ పుష్ప 2తో అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి మరి.